సార్ నమస్తే. హా నమస్తే. మీ పేరు? నా పేరు హరి అండి. ఓకే, ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? 6 నెలల్లో బాగానే ఉన్నది సార్ పరిపాలన. ప్రస్తుతానికి రాజధాని అనేది ఆంధ్ర మొత్తం డెవలప్మెంట్ అంటున్నారు, అది బాగానే ఉన్నది. ఏంటంటే వెనకబడిన ప్రాంతం, మన ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. ఇది వైజాగ్లో క్యాపిటల్ వస్తే ఉత్తరాంధ్ర అంతా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది సార్. మరి మద్యపానం అంటే ఆయన వేసిన దాంట్లో చాలా సక్సెస్ అయింది సార్. ఇదివరకైతే తెల్లవారు లెగిస్తే రోడ్ల మీద తాగిన వాళ్ళు ఉండేవారు సార్, ఇప్పుడైతే చాలా కంట్రోల్ అయింది సార్. ఈ సిస్టమ్ బాగానే ఉంది, ఇలాగైతే సరిపోతుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే రేట్లు పెంచడం వల్ల సామాన్యులు కూలి పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళు సంపాదించిన డబ్బులను కూడా మందుకు పెట్టేస్తున్నారు అంటున్నారు. సామాన్యుడికంటే కొంచెం బ్రదర్ అయింది సార్. అంటే ఆఫీసర్లు అంటే లిమిట్ మీద ఉంటారు, సామాన్యులు అంటే కొంచెం డైలీ అదే కంటిన్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఇబ్బందిగా ఉన్నా అలవాటు తగ్గుతుంది కదా సార్. మెయిన్ లేడీస్ అయితే మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే నేను లేడీస్ టైలర్, నా సాఫ్ట్వేర్ డిస్కషన్ వల్ల నేను చెప్పగలుగుతున్నాను. జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? జగన్ గారి పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి సార్. అమ్మఒడి బాగుంది, మళ్ళీ ఇప్పుడు ఇది 1-0-1-0-8 రైతు భరోసా, అవన్నీ బాగున్నాయి. కానీ మన ఉత్తరాంధ్రకి ఏమైనా మల్టీప్లస్ కంపెనీలు ఏమైనా తీసుకొస్తే నిరుద్యోగం అనేది సమస్య తీరుతుంటుంది మనకి. పేరు? సూర్యబాబు. ఓకే, ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన ఏం లేదు, అంత బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగున్నాయి? మొత్తం అందరు డోక్రా మహిళలకు కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, కార్మికులకి అందరికీ బాగానే ఉంది, బాగా పాలన బాగుంది. మరి రాజధాని విషయం అంటారు, మరి అది ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఇది అంటే మంచి పద్ధతి అంటారా 3 రాజధానులు ప్రకటించడం? 3 రాజధానులు అంటే అసలు 3 రాజధానులు ఎందుకు అనవసరం అనిపిస్తుంది నాకు మాత్రం. 3 రాజధానులు ఎందుకు అనవసరం? ఒకటైతే ఉంటే సరిపోతుంది కదండి. అంటే ఉంటే ఏది, అమరావతి ఉండాలంటారా లేకపోతే వైజాగ్ ఉండాలంటారా? అమరావతి బెస్ట్. అంటే ఒక దగ్గర అభివృద్ధి చెందడం కంటే కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అంటారు కదా. చెందితే బాగుంటుంది. కానీ మరి అమరావతి అంటే అది కోట్ల లక్షలతో చెంది కదా, మరి ఎందుకు అంత? అది విశాఖపట్నంలో ఉండి చాలు కదా, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, డాక్యార్డ్ ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ రాజధాని, మళ్ళీ రాజధాని అంటే ఇంకా అనవసరం అనిపిస్తుంది. రాజధాని అయితే అవసరం లేదంటారు? అవసరం లేదండి. అన్న నమస్తే. చెప్పండి సార్. మీ పేరు? చిరంజీవి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది సార్. మెయిన్ నాకేంటి, మధ్య నిషేధం చేసి చెప్పేసి వెళ్తుంది కదా, అది బాగానే వచ్చింది. ఎందుకంటే సాయంత్రం 8 అయ్యేటప్పటికి క్లోజ్ అయిపోవడం, రోడ్డు మీద న్యూసెన్స్ లేదు, అది మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది. ఓకే, మద్యపానం మాత్రం ఆ పద్ధతి బాగుంది. మిగతా ఇంకా పథకాల గురించి అంటే మీకు అందరూ తెలిసిన మ్యాటర్ కదా, అదంతా బాగానే జరుగుతుంది. మరి అవన్నీ అమ్మల్లోకి వస్తే బాగానే ఉంటుంది. ఈ అమ్మఒడి ఒకటి పేద పిల్లల గారికి బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందులో కొంతమంది మేబీ ఉండొచ్చు కదా, కొంతమంది ఉండి కూడా ఇళ్ళను మరి అవి మనకు చూసుకొని కొనుగోలు చేసుకుని సరిపోద్ది. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన తెచ్చారు 3 రాజధానుల గురించి, మీ అభిప్రాయం ఏంటండి? అది పర్ఫెక్టే అండి. కాకపోతే అదే మెయిన్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూడండి, మనకి లాస్ట్ టైం మనకి హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు మన డెవలప్మెంట్ అదే కలిసి ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతా అదికే చెప్పింది, మిగతా ఎక్కడ డెవలప్ అవ్వలేదు. ఈరోజు తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైంది, అది అటుపక్క ఉండిపోయి మనకు కొద్దిగా ఇబ్బంది పడ్డాం కదా. రేపు పొద్దున్న రాయలసీమ చెప్పలేం కదా, ఏమి విడిపోయి ఇలాంటివన్నీ అవ్వం కదా. ఒకవేళ అవినా కూడా కర్నూలు డెవలప్ అవుతుంది, వైజాగ్ డెవలప్ అవుతుంది, అమరావతి కూడా డెవలప్ అవుతుంది, 3 డెవలప్ అవుతుంది. సో బెస్ట్ కదా ఐడియా, అదే మంచి ఐడియా, అది మరి అవ్వాలి కదా. విశాఖ అభివృద్ధి చెందుతుంది అంటారు, ఎందుకు చెందుతుంది? చెందుతుంది, ఆటోమేటిక్ చెందుతుంది. రాజధాని వస్తుందంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా. అలాగే కర్నూలులో హైకోర్టు అన్నారు, అది కూడా బాగానే ఉంటుంది. అంటే అక్కడ డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకటే పెట్టేసి అమరావతి మీద పెట్టేసి అమరావతి డెవలప్ అయ్యి రేపు వైజాగ్ ఎలాగో ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఇట్స్ ఓకే. మిగతా కొన్ని డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కదా, ఇప్పుడు చుట్టుపక్కల భీమిలే కానీ ఇలా కొన్ని ఉన్న ఏరియాలు అన్నీ, అవి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అనుకుంటున్నాను. అంటే ఒక లవిది అంటే 3 రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అంటారు? జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఒకటే దాని మీద ఫోకస్ చేసేదానికంటున్నా, 3 ఉంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 Roses మీడియా. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 Roses మీడియా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 Roses మీడియా. నేను మీ రజీనా కసాండ్రా, 9 Roses మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 Roses మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 Roses మీడియా. 9 Roses మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.